మూడవ పద్ధతి విత్తనాలను విత్తనాల్లో శిలీంధ్రాలు అతికించబడి ఉన్నాయా లేదా అనే దాన్ని పరీక్షించేటువంటి దాంట్లో మనం చూస్తున్నాం. దాంట్లో మూడవ పద్ధతి ఏంటంటే విత్తనాలను ఇంక్యుబేట్ చేయడము. కొంచెం సైంటిఫిక్గా ఉంటాయి ఇక్కడ నుంచి. కొన్ని రకాలైనటువంటి టెస్టులు, కొన్ని రకాలైనటువంటి ద్రావణాలు, కొన్ని పరికరాలు దానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా మనకి అనిపిస్తాయి అన్నమాట. ఏంటో చూద్దాం. మూడో దాంట్లో మనం చూసేటట్టయితే విత్తనాలను ఇంక్యుబేట్ చేసేటువంటి పద్ధతులు, ఇంక్యుబేషన్ అంటారు, అవన్నీ కూడా ఏంటో దీంట్లో చూద్దాం. ఇది ఒక ప్రశ్నగా అడిగారు ఎప్పుడో ఒకసారి, ఒక 4 మార్కుల ప్రశ్న లేదంటే 6 మార్కుల ప్రశ్నగా అడుగుతారు. విత్తనాలను ఇంక్యుబేట్ చేసే పద్ధతులను గురించి రాయండి, అదొక ప్రశ్న 6 మార్కులు. విత్తనాలను ఇంక్యుబేట్ చేసేటువంటి పద్ధతులను గురించి రాయండి, 6 మార్కుల ప్రశ్న. విత్తనాలను ఇంక్యుబేట్ చేసే పద్ధతులను గురించి రాయండి. అంటే కొన్ని పద్ధతులు ఉంటాయన్నమాట దీంట్లో. ఇంక్యుబేషన్ చేసేటువంటి పరిస్థితుల్లో కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఇందులో ఉంటాయి. ఏంటో చూద్దాం. అందులో నెంబర్ 1 ఏంటంటే బ్లాటర్ పద్ధతి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వాటి నెంబర్లు వేసుకోవాలి. 1 బ్లాటర్ పద్ధతి, 1వది ఏంటన్నమాట బ్లాటర్ పద్ధతి, 2వది అగార్ పద్ధతి. తర్వాత పేజీలో చూడండి. 2వది ఏంటంటే అగార్ పద్ధతి, 3వది ఏంటంటే 2-4D బ్లాటర్ పద్ధతి. దానికి 3 నెంబర్ వేయండి, వాళ్ళు ఆల్రెడీ నెంబర్స్ ఇవ్వలేదు అక్కడ. 3వది ఏంటంటే 2-4D బ్లాటర్ పద్ధతి, 4వది ఏంటంటే డీప్ ఫ్రీజ్ బ్లాటర్ పద్ధతి. డీప్ ఫ్రీజ్ బ్లాటర్ పద్ధతి, ఇలాగ 4 రకాలైనటువంటి పద్ధతులు దీంట్లో ఉన్నాయన్నమాట. విత్తనాలను ఇంక్యుబేట్ చేసేటువంటి పద్ధతులు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే విత్తనాల్లో శిలీంధ్రం అనేది ఉందా లేదా, ఉంటే ఏ శిలీంధ్రం అనేది టెస్ట్ చేస్తున్నాం మనం. సో దాంట్లో మూడో పద్ధతి ఏంటంటే విత్తనాలని ఇంక్యుబేషన్ చేస్తామన్నమాట. ఇంక్యుబేషన్ ఎలా చేస్తాము, ఏంటనేది ఇక్కడ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. అదేంటో ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటి పద్ధతి ఏంటంటే బ్లాటర్ పద్ధతి. షార్ట్ నోట్స్లో కూడా వస్తుంది అన్నమాట బ్లాటర్ పద్ధతి. బ్లాటర్ పద్ధతి అనేది షార్ట్ నోట్స్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో విత్తనాలపైన పెరిగే శిలీంధ్రాల గురించి తెలుసుకోవచ్చు. ఈ పద్ధతికి కావలసిన పరికరాలు ప్లాస్టిక్ ప్లేట్లు, బ్లాటర్ పేపర్, నీరు, ఫోర్సెప్స్, పెట్రీ ప్లేట్స్, ఇవన్నీ వీటన్నిటిని కూడా ముందుగా ఆల్కహాల్తో శుభ్రం చేసుకోవాలి. అంటే వీటికి కొన్ని పరికరాలు కావాలన్నమాట. ఈ పని మనం చేయాలంటే దీనికి కొన్ని పరికరాలు కావాలి. అందులో మొట్టమొదటి ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్తో తయారు చేసినటువంటి ప్లేట్లు, బ్లాటర్ పేపర్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ల్యాబొరేటరీలో మనం తరచూ దాన్ని ఉపయోగిస్తుంటాం, బ్లాటర్ పేపర్ అంటాం. అది ఏం చేస్తుందంటే ఎక్కడైనా తడి ఉండేటట్టు అయితే తొందరగా వేగంగా పీల్చుకోవడానికి పనిచేస్తుంది అన్నమాట. మామూలు పేపర్ అయితే కొంచెం లేట్ అవుద్ది, బ్లాటర్ పేపర్ ఏమవుతుందంటే వేగంగా తడిని పీల్చుకుంటుంది అన్నమాట. ఎక్కువసేపు నిల్వ ఉంచుకుంటుంది, వేగంగా తడిని పీల్చుకుంటుంది. దీన్ని ఏమంటామంటే బ్లాటర్ పేపర్ అన్నాడు. ప్రత్యేకంగా పేపర్స్ ఉంటాయన్నమాట. సో ఆ పేపర్ని తీసుకోవాలి, నీరు తీసుకుంటాము. అలాగే ఫోర్సెప్స్ అని అంటాం. ఫోర్సెప్స్ తెలుసు కదా పట్టుకోవడానికి ఎలా ఉంటుంది, దానికే మనం శ్రావణం అంటారు. తెలుగులో అయితే శ్రావణం అంటారు అన్నమాట, ఇంగ్లీష్లో అయితే ఫోర్సెప్స్ అంటాం. ఏదైనా ఉంటే దాన్ని ఇలా పట్టుకుని తీయడానికి వాడుతుంటాం, దాన్ని ఫోర్సెప్స్ అని అంటాం. అలాగే పెట్రీ ప్లేట్స్ అని ఉంటాయన్నమాట. పెట్రీ ప్లేట్స్ అవి రెండు ప్లేట్లు ఉంటాయి. కిందన ఒక ప్లేట్ ఉంటుంది, దాన్ని మూతగా ఇంకొక ప్లేట్ ఉంటుంది అన్నమాట. గాజుతో తయారై ఉంటాయి, ప్లాస్టిక్ కూడా ఉంటాయి. సో ఇవి ఎలా ఉంటాయంటే ఫ్లాట్గా ఉంటాయి, రెండు మూతల్లా ఉంటాయి అన్నమాట. కింద ఒక మూత ఉంటుంది, దానికి కవరింగ్గా పైన ఒక మూత ఉంటుంది. గాజుతో తయారు చేస్తుంటే కొన్ని ప్లాస్టిక్తో తయారు చేసి అవసరాన్ని బట్టి ఏది కావాలనేది మనం వాడుకుంటాం అన్నమాట. వీటిని ఏమంటారంటే పెట్రీ ప్లేట్స్ అని అంటారు. పెట్రీ ప్లేట్ లేదా పెట్రీ డిష్ అని అంటుంటారు అన్నమాట. సో అవి ఎలా ఉంటాయి, కిందన ఒక మూత లాంటిది ఉంటుంది, దానికి సరిగ్గా పైన పట్టేటట్టు మూత ఉంటుంది. ఈ రెండు కింద మూత పైన మూత ఈ రెండింటిని కలిపి ఏమంటాం అంటే పెట్రీ ప్లేట్ అని అంటాం అన్నమాట. సో మనం ఏ ప్రయోగం చేయాలన్నా ఈ దీంట్లో వేసి కింద నుండే మూతలో చేస్తాము, దానికి కవరింగ్ పైన ఒక మూత పెట్టేస్తాం అన్నమాట. దాన్నే పెట్రీ ప్లేట్ అంటాం. దాని ప్రత్యేకంగా ఉంటాయి మనకి, మన దగ్గర ఉన్నాయి చూపెడతాను మీకు. సో దీనికి కొన్ని పరికరాలు కావాలి. ఏంటంటే అవి ప్లాస్టిక్ ప్లేట్లు కావాలి, బ్లాటర్ పేపర్ కావాలి, నీరు కావాలి, ఫోర్సెప్స్ కావాలి, అలాగే పెట్రీ ప్లేట్స్ కొన్ని కావాలి. వీటన్నిటిని తీసుకుని ముందుగా ఆల్కహాల్తో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ల్యాబొరేటరీలో ఏ పని చేయాలన్నా క్లీన్గా ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుంటుంది, మిగతా వాటికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు కూడా మన ప్రయోగంలోకి చొచ్చుకుని వచ్చేస్తాయి, ఉపయోగం లేదప్పుడు. అందువల్ల ఏం చేస్తాయి, శిలీంధ్రం ఉందా లేదని కదా మనం టెస్ట్ చేస్తున్నాం.
విత్తన కవచం మీద శిలీంద్రం గురించి మనం టెస్టింగ్ చేస్తున్నాం. మనం సరిగ్గా చేయలేదు, సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అనుకోండి, శిలీంద్రాలు ఎక్కడైనా ఉంటాయి. అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటాయని లేదనమాట. ఎక్కడైనా సరే ఉంటాయి, మన చేతుల్లో కూడా ఉంటాయి. గోల్డ్ ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా శరీరం మీద కానీ, ఎక్కడైనా కానీ, వాతావరణంలో కానీ, ఎక్కడైనా సరే ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటి, మనం ప్రయోగం సరిగ్గా చేయలేదు అనుకోండి, అసలు విత్తనం మీద ఉన్న శిలీంద్రం కాకుండా వేరే టెస్ట్ వస్తుంటుంది అనమాట. వేరే శిలీంద్రం ఏదో మనకి ఐడెంటిఫై అవుతుంటుంది, దానివల్ల మన టెస్ట్ అంతా కూడా తప్పు అవుతుంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామన్నమాట, ఏం చేయాలి, వాడే పరికరాలన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఆల్కహాల్ ఉంటుంది. సో ఆ ల్యాబొరేటరీలో ఉపయోగించేటప్పుడు ఆ ఆల్కహాల్తోటి వాటన్నిటినీ కూడా బాగా శుభ్రం చేయాలి, నంబర్ వన్. తర్వాత ముందుగా కత్తిరించుకున్నటువంటి 3 బ్లాటర్ పేపర్ ముక్కలు తీసుకొని నీళ్ళలో ముంచి పెట్రీ ప్లేట్స్లో పెట్టాలి. సో రౌండ్గా ఉంటాయి పెట్రీ ప్లేట్స్, ఎలా ఉంటాయన్నమాట, రౌండ్గా కిందన ఒక మూత, పైన ఒక మూత ఉంటాయి. దాని తాలూకు వ్యాసాన్ని బట్టి ఏం చేస్తామంటే రౌండ్గా ఈ బ్లాటర్ పేపర్ని మనం కత్తిరించుకుంటాము. అలా కత్తిరించుకున్న తర్వాత ముందుగా కత్తిరించుకున్న 3 బ్లాటర్ పేపర్ ముక్కలు తీసుకుని నీళ్ళలో ముంచి పెట్రీ ప్లేట్స్లో పెట్టాలి. కిందన ఉన్న మూతలో పెడతాం అన్నమాట లోపల. ఈ విధంగా విత్తనాల సైజుని బట్టి, పెద్ద విత్తనాలు అయితే ఒక పెట్రీ ప్లేట్కి 10 విత్తనాలు బిట్టది, పెట్రీ ప్లేట్కి ఎన్ని విత్తనాలు పెట్టాలి అనేది. పెద్ద విత్తనాలు అయితే 10 పెట్టాలి, చిన్న విత్తనాలు అయితే 25 పెట్టాలి. రెండు ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. అక్కడ ఇవి రెండు అడిగారు. ఇంక్యుబేషన్ పద్ధతిలో ఒక పెట్రీ ప్లేట్లో చిన్న విత్తనాలు ఎన్ని పెట్టాలి, పెద్ద విత్తనాలు ఎన్ని పెట్టాలని. చిన్నవైతే 25, పెద్దవైతే 10. అలాగే దీనికి కావాల్సిన వర్కింగ్ శాంపుల్ సైజు 400 గింజలు పరీక్షించాలి. ఇదొక బిట్ అనమాట. ఐఎస్టీఏ ప్రకారం ఏంటంటే 400 గింజలను పరీక్షించాలి. అదొక లెవెల్ అనమాట. అంతే 400 వర్కింగ్ శాంపుల్ సైజ్ ఎంత అంటే 400, అదొక ఇంపార్టెంట్ బిట్. సో ఇది మనకు కావాల్సిందనమాట. ఈ విధంగా మనం తయారు చేస్తాం. ఈ విధంగా 16 ప్లేట్లను బ్లాటర్ పేపర్లో పెట్టి ఆ తర్వాత విత్తనాలను ఈ విధంగా అమర్చాలి. అదే పెద్ద విత్తనాలు అయితే ఒక్కో ప్లేట్కి 10 విత్తనాలు చొప్పున అమర్చాలి. అంటే 400 కదా వర్కింగ్ శాంపుల్ సైజ్ ఎంత, 400 గింజలు మనం పరీక్ష చేయాలన్నమాట. చిన్న విత్తనాలు అనుకోండి 25 పడుతున్నాయన్నమాట, 25 విత్తనాలు పడతాయి ఒక దాంట్లో. 400 చేయాలంటే ఎన్ని పెట్రి డిష్లు కావాలి, ఒక్కో దాంట్లోనే 25 పడతాయి. 400 కావాలంటే ఎన్ని చేయాలి, మామూలు లెక్క లెక్కేయడమే. ఒక్కో దాంట్లోనే 25 గింజలు పడతాయి, మనం 400 గింజలు పెట్టాలి. 400 గింజలు పెట్టాలంటే ఎన్ని పెట్రి డిష్లు అవసరమవుతాయి, 40 లెక్కేయండి. ఒక్కో పెట్రీ డిష్లో అది పెద్ద లెక్కలాగా, మళ్ళీ అదేదో విచిత్రంగా ప్రవర్తించడం, నోటి లెక్క అది. ఒక డిష్లో 5 గింజలు పడతాయి, మనకి 400 గింజలు కావాలంటే ఎన్ని ప్లేట్లు కావాలి, 15. అక్కడ ఆన్సర్ ఇచ్చారు కదండి, అది దానికి లెక్క ఏంటండి, బుర్ర లేకుండా దానికి లెక్క ఏంటి. లేకపోతే 400/25 చేసిన వచ్చేది. అదే అదే ఎక్కడో ఉన్నారు, అందరు నిద్రపోతున్నట్టున్నారు మొత్తం మీద. నిద్రపోకండి, బయటికి రండి అందరూ. చిన్న లెక్క నేను చెప్తుంటే అదే కూడా రాకపోతే ఎలాగా. వర్కింగ్ శాంపుల్ సైజ్ 400, అదొక ఇంపార్టెంట్ పెట్టి. చిన్న విత్తనాలు అయితే 25 విత్తనాలు పెడతాం ఒక బెట్రీ ప్లేట్లో. అది చిన్న డిష్లాగా ఉంటాయి, ఇంత మూతల్లాగా ఉంటాయని చెప్పాను కదా. సో అందులో పెడతాం 25 విత్తనాలు పెడతాం. అలాంటి ఎన్ని ప్లేట్లు కావాలి అంటే లెక్క చేయలేకపోతారేంటి, ఎంత అవుతుంది, 16 ప్లేట్లు కావాలి. అదే పెద్ద విత్తనాలు అనుకోండి, పెద్ద విత్తనాలు అయితే ఒక పెట్రీ డిష్లో 10 పడతాయి అనమాట. మనకి ఎన్ని లెక్క తేల్చాలంటే 400 చేయాలి, అప్పుడు ఎన్ని పడతాయి, 40, అంటే అన్ని డిష్లు ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. అంటే ఓకే, ఐఎస్టీఏ ప్రకారం మనం ఎంత శాంపుల్ తీసుకోవాలంటే వర్కింగ్ శాంపుల్ సైజు 400 ఉండాలి. 400 కంటే తక్కువ తీసుకుంటే యాక్యురసీ ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 400 విత్తనాలని మనం పరీక్షించి అప్పుడు ఫైనల్గా కంక్లూజన్కి రావాలన్నమాట. చిన్న విత్తనాలు అయితే 25 పడతాయి, పెద్ద విత్తనాలు అయితే 10 పడతాయి. ఒక పెట్రీ డిష్లో 10 మాత్రమే పడతాయి అన్నమాట. కాబట్టి 400 విత్తనాలకు ఒకసారి టెస్ట్ పెట్టడమే మనం ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామన్నమాట, 400 విత్తనాలకు ఒకే దగ్గర ఈ పెట్రీ డిష్లో పెట్టి ప్రయోగం అనేది చేస్తాం. సో దీంట్లో మనం చూస్తే
అదే ఇచ్చారు 16 ప్లేట్లు అలాగే పెద్ద విత్తనాలు అయితే ఒక్కో ప్లేట్ 10 విత్తనాలు చొప్పున అమ్మాలి అదే విధంగా చిన్న విత్తనాలు అయితే 20 చొప్పున 16 బెడ్రీ ప్లేట్లు అమర్చాలి డైరెక్ట్ ఇచ్చారు అక్కడ ఈ విధంగా అమర్చిన బెడ్రీ ప్లేట్లను ఉష్ణోగ్రత నియంత్రణ గదిలో టెంపరేచర్ కంట్రోల్ చేయగలిగేటువంటి గదిలో దాన్ని ఇంక్యుబేటర్ లేదా ఇంక్యుబేషన్ అంటాం అన్నమాట ఉష్ణోగ్రత నియంత్రణ గది కింద రాసుకో ఉష్ణోగ్రత నియంత్రణ గది ఉష్ణోగ్రత నియంత్రణ గది దాన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇంక్యుబేటర్ అంటాం అన్నమాట ఇంక్యుబేటర్ ఇంక్యుబేటర్లో 7 రోజుల వరకు ఉంచాలి 7 రోజులు అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ బాక్స్ కట్టుకోవాలి ఏడు రోజులు అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట దీన్ని బాక్స్ కట్టి చేసుకోవాలి ఈ ఉష్ణోగ్రత నియంత్రణలో ఉష్ణోగ్రత 20 డిగ్రీస్ ప్లస్ ఆర్ మైనస్ 2 డిగ్రీస్ వరకు ఉంచాలి 20 డిగ్రీలు 20కి 2 ఎక్కువ 2 తక్కువ అలా అనమాట ఆ రేంజ్లో మాత్రమే ఉంచాలన్నమాట లేదా 12 గంటల వెళ్తురు 12 గంటల చీకటి ఉండేటట్లు టైమర్ అనే పరికరాన్ని అమర్చి ఉంచాలి 12 గంటలు లైట్ ఉండాలి 12 గంటలు చీకట్లో ఉండాలి అలా పెట్టాలన్నమాట ఆ పెట్రీ డిష్లో 8వ రోజున పెట్రీ ప్లేట్లను ఉష్ణోగ్రత నియంత్రణ గది అంటే ఇంక్యుబేటర్ నుంచి బయటికి తీసి విత్తనాలపైన పెరిగే శిలీంధ్రాలని సూక్ష్మదర్శిని కింద పెట్టి చూడాలి ఈ విధంగా పరీక్ష చేసినప్పుడు వాటి లక్షణాలను బట్టి ఏ కోవకు చెందిన శిలీంధ్రము మనం గుర్తించవచ్చు దాని తర్వాత 400 విత్తనాల్లో ఎందుకంటే వర్కింగ్ శాంపుల్ సైజ్ ఎంత అనమాట 400 విత్తనాలు కదా టెస్ట్ చేసాం సో ఎన్ని శిలీంధ్రాలు ఉన్నాయో గుర్తించి 100 విత్తనాలకు ఎంత శాతం ఉందో దాన్ని అప్పుడు తర్వాత లెక్కించడం అనేది జరుగుతుంది సో 400 విత్తనాల మీద మనం పరీక్ష చేయాలి 400 విత్తనాలను మనం పరీక్ష చేయాలన్నమాట 400 విత్తనాలు మనం పరీక్ష చేసినప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాం ఎన్నెన్ని విత్తనాలకి వచ్చాయి ఎన్ని విత్తనాలు రాలేదు ఏమైంది ఏంటి లేని సంగతి అనేది మనది అందుకే ఐఎస్టీఏ ఏం చేశారనమాట వర్కింగ్ శాంపుల్ సైజ్ 400 ఉండాలని చెప్పారు మనం ప్రయోగం చేస్తే ఎంత ఉండాలి 400 విత్తనాలు మీద తీస్తేనే అది లెక్క అయినట్టు లెక్క అనమాట అంటే కరెక్ట్ అయినట్టు లెక్క అలా కాకపోతే సరిగా దాని యాక్యురేసీ ఉండదు సరైనటువంటి శాంపుల్ సైజ్ కాదని అర్థం అనమాట అది ఆథరైజ్డ్ కాదు సో దీన్ని ఏమంటారంటే ఇంక్యుబేషన్ లేకపోతే ఇంక్యుబేటర్ అంటారనమాట ఆ పరికర ఆ గదిని ఏమంటామంటే ఇంక్యుబేటర్ ఉష్ణోగ్రత నియంత్రణ గది ఉష్ణోగ్రతను మనం కంట్రోల్ చేయగలిగేటటువంటి గది అనమాట 20 నుంచి 22 డిగ్రీలు 18 డిగ్రీల మధ్యలో దాన్ని టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి అదొకటి లేదా 12 గంటలు వెళ్తురుండాలి 12 గంటలు చీకటి ఉండాలి ఆ గదిలో అలా చేయాలి అలా చేసి 7 రోజులు కంప్లీట్గా అలా వదిలేస్తే 7 రోజులు కంప్లీట్గా మనం అలాగ పెట్రీ డిష్లో పెట్టి వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది 8వ రోజు మనం తీసి చూస్తే ఈ విత్తనాలు అన్నిటి మీద కొన్నిటి మీద శిలీంధ్రాలు పెరిగి ఉంటాయన్నమాట ఏ విత్తనం మీద అయితే శిలీంధ్రం పెరిగి ఉందో దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూడాలి చూస్తే అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాలి 400 విత్తనాలకి ఎన్ని విత్తనాలకి శిలీంధ్రం సోకింది అందులో ఎన్ని విత్తనాలకి సోకిన విత్తనాలు ఎన్ని ఇంకా ఏదైనా ఉంటే అవి అలా ఒక లెక్క అనేది మనం తేలుస్తామన్నమాట ఇది దీని అంతటిని ఏమంటారంటే ఇంక్యుబేట్ చేసేటువంటి పద్ధతి దాంట్లో బ్లాటర్ పద్ధతి అని అంటారు మనం చెప్పుకునేది ఏంటి బ్లాటర్ పద్ధతి షార్ట్ నోట్స్ ఇది ఈ పద్ధతిలో ముఖ్యంగా విత్తనాల మీద శిలీంధ్రాలైనటువంటి ఆల్టర్నేరియా కరువులేరియా డ్రెస్లేరా ఫిజేరియం హోమం మొదలైన శిలీంధ్రాలని గుర్తించవచ్చు లిస్ట్ ఇచ్చారు ఇక్కడ ఆల్టర్నేరియా కరువులేరియా డ్రెస్లేరా ఫ్యూజేరియం ఫోమా మొత్తం ఇవన్నీ ఒక లిస్ట్ అనమాట ఈ శిలీంధ్రాలని మనం గుర్తించవచ్చు లాభాలు ఏంటంటే విత్తనం మీద పెరిగిన శిలీంధ్రాలను సహజంగా స్టీరియో బైనాక్యులర్ మైక్రోస్కోప్లో గుర్తించడం మామూలుగా ఏవైతే పెరుగుతాయో వాటిని ఒక ఇదొక మైక్రోస్కోప్ అనమాట స్టీరియో బైనాక్యులర్ మైక్రోస్కోప్ దాంట్లో మనం నేరుగా పెట్టి చూడవచ్చు లెన్స్ ఉంటే దానికి దాంట్లో కింద పెట్టుకుని మనం చూస్తే క్లియర్గా వాటిని మనం న్యాచురల్గా వాటి అన్నింటినీ కూడా మనం గుర్తించవచ్చు అనమాట సో ఇది బ్లాటర్ పద్ధతి బ్లాటర్ పద్ధతి అని అంటారు అనమాట విత్తనాలు ఇంక్యుబేట్ చేసేటువంటి పద్ధతుల్లో మొదటి పద్ధతి ఏంటి బ్లాటర్ పద్ధతి రెండవ పద్ధతి ఏంటి రెండవది ఏంటంటే అగార్ పద్ధతి అలాగే మూడోది ఏంటంటే 2,4-D బ్లాటర్ పద్ధతి నాలుగోది ఏంటంటే డీప్ ఫ్రీజ్ బ్లాటర్ పద్ధతి ఇవి ఈ పద్ధతులన్నీ కూడా మనం దీంట్లో చూస్తాం అన్నమాట